2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా కావలి నియోజకవర్గానికి 100 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రావడం జరిగిందని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావలి పట్టణంలో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఎన్నికల ప్రశాంతత వాతావరణంలో జరిగే విధంగా అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం జరిగిందని, ఆ గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నాగభూషణం, శ్రీనివాస్ గౌడ్, 1 టౌన్ సీఐ రాజేష్, 2 టౌన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయ నిర్వహణలో భాగంగా కావలి నియోజకవర్గానికి ఒక బీఎస్ఎఫ్ కంపెనీ దాదాపు 100 మంది మనకి ఈరోజు వచ్చి ఉన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బంది కావలి 1 టౌన్, 2 టౌన్, తర్వాత కావలి రూరల్, వాళ్ళ సిబ్బంది సిఐలు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళతో పాటు ఈరోజు వచ్చిన బీఎస్ఎఫ్ వాళ్ళతో పాటు టౌన్లో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. లా అండ్ ఆర్డర్కు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రజలకు కూడా మీ సాధారణ ఎన్నికల్లో మీ ఓట్లను మీరు వినియోగించుకోవాలి, అంతేగాని ఎలాంటి గొడవలకు తావీయొద్దని చెప్పేసి మేము మరొకసారి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. తర్వాత చెప్తాం, సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఇంకా ఫైల్ అయ్యేది కదా, ఫైల్ అయ్యారు చెప్తాం. అట్లాంటి ప్రదేశాల్లోనే బీఎస్ఎఫ్ వాళ్ళని మనకి బూతుల దగ్గర బందోబస్తు వేయడం జరుగుతుంది. ఆ విలేజెస్ అంతా కూడా బీఎస్ఎఫ్ వాళ్ళతో ఆర్మర్డ్ ఫోర్స్ మనం బందోబస్తు వేయడం జరుగుతుంది.